వ్యూవర్స్, ఈరోజు టీడీపీ పార్టీ ఆ గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్ అయిన నజీరామ్ గారు కలవడం జరిగింది. అన్న క్యాంటీన్ గురించి కొంచెం క్లారిటీగా కనుక్కుందాం, అన్న క్యాంటీన్లో ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది అందరినీ ఒకసారి కనుక్కుందాం అని చెప్పి వచ్చా అన్నమాట. నజీరామ్ గారు అలా ఇప్పుడు మీరు తీశారు కదా ఇది అన్న క్యాంటీన్ ఒకటి సార్, అసలు అన్న క్యాంటీన్ ఎందుకు క్లోజ్ అయింది? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పేదవాడు కూడా అన్నం లేక అన్నంతో అలమటించకుండా ఆనాడు ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ముఖ్య పట్టణంలో కూడా దాదాపు మధ్యాహ్నం పూట భోజనాన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని 5 రూపాయలకే మంచి భోజనాన్ని అందించేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆనాడు రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా మధ్యాహ్నం భోజనం లేక అలమటించకుండా 5 రూపాయలకే భోజనం దొరుకుతుందని ధీమాగా ఆనాడు ఆ అన్నా క్యాంటీన్లో భోజనం చేసినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన విద్వేషపూరితమైనటువంటి రాజకీయాల్లో భాగంగా 5 రూపాయలకి అన్నం పెట్టి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ పేరు కొనసాగించకూడదనే ఆలోచనతో అన్నా క్యాంటీన్లో ఏదో అక్రమాలు జరిగిపోయినాయి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు అన్నింటిని కూడా మూసివేసినటువంటి ఒక కక్షగట్టి మూసివేసినటువంటి రాజకీయవేత్త జగన్మోహన్ రెడ్డి గారు. అలా క్లోజ్ అయిపోయింది అన్నమాట అన్నా, ఇప్పుడు ఇది మళ్ళీ ఎలా రీఓపెన్ చేశారు? ప్రస్తుతానికి ఏదైతే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అలాగే పశ్చిమ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు కూడా ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి బాలకృష్ణ అభిమానులు, నందమూరి రామారావు గారి అభిమానుల ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్ని తిరిగి ప్రారంభించడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా అనేక మంది అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం చేసినటువంటి పేదలందరూ కూడా ఆ పథకాన్ని తిరిగి ప్రారంభించమని చెప్పి ప్రభుత్వాన్ని అనేక రకాలుగా అనేక సందర్భాల్లో అడిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత ధోరణితో మూసివేసినందుకు నిరసనగా నందమూరి అభిమానులు, ముఖ్యంగా బాలకృష్ణ గారి అభిమానులు నన్ను సంప్రదించినప్పుడు వెంటనే మీరు ఆ క్యాంటీన్ని ఏర్పాటు చేయండి, మేము మీకు భోజనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకొచ్చినప్పుడు నేను అన్నా క్యాంటీన్ని స్థాపించడం జరిగింది. వాళ్ళు ప్రతిరోజు కూడా 400 మందికి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మేము దానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నా ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతూ ఉంది. గత వారం అన్నగారి జయంతి సందర్భంగా ప్రారంభమైనటువంటి స్కీమ్ ద్వారా ఇప్పటికి దాదాపు 2,300 మంది భోజనం చేసినట్టు పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ సంవత్సర కాలం పాటు ఇదే స్కీమ్ని కంటిన్యూ చేసేటువంటి ఆలోచన ఉంది. తప్పకుండా అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించినంత వరకు కూడా ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా సెలవు లేకుండా ఈ అన్నా క్యాంటీన్లు నడుపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా మంచిది అన్న, అంటే పేదవాళ్ళకి అది ఇప్పుడు ప్రైస్ ఎంత పెట్టారు? 5 రూపాయలు పెట్టారు, ఇప్పుడు ఎంత పెట్టారు? ఇప్పుడు కేవలం ఎందుకంటే బాలకృష్ణ గారి ఆలోచనలను తీసుకొని ఆనాడు పేదలకు ప్రపంచం దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారి ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ని రిజెంబుల్ చేసేటట్టు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చినటువంటి పరిస్థితులను తిరిగి గుర్తు తెచ్చే విధంగా ఈరోజు అన్నా క్యాంటీన్లో మంచి భోజనం 2 రూపాయలకే ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా 2 రూపాయలు చెల్లించి అక్కడ మంచి ఆహారాన్ని భోజనాన్ని తీసుకునేటువంటి పరిస్థితిని కల్పించడం జరిగింది. కేవలం 2 రూపాయలకే క్వాలిటీ ఫుడ్, ఇది ఇప్పుడు గుంటూరులో ఎక్కడెక్కడ పెట్టారు? ప్రస్తుతానికి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్టీఆర్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర, అలాగే ఆర్టీఓ ఆఫీస్ అంటే ఇన్నర్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కూడా ఈ 2 క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా ఈ అన్నా క్యాంటీన్ ని ప్రారంభిస్తాం కొన్ని నెలల తర్వాత అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు క్యాంటీన్ కార్డ్ కడదాం, ఫుడ్ ఎలా ఉంది, ఎంత మంది ఉన్నారు అనేది మీరు కళ్ళారా చూడండి. థ్యాంక్ యూ. మాకు చిన్న సినిమాటిక్ వీడియో అనగలరు దొండ స్టార్
ఆడ అయిపోయింది, ఆడ ఇంటర్వ్యూ అయిపోయింది. రికార్డ్ చూడు, సమయం రికార్డ్ అన్నగారికి వెళ్ళి తర్వాత ₹2 తీసుకున్నారు, కొంచెం పావు ఇటు కర్రీ చట్నీ రైసు సాంబార్ పెరుగు కూడా ₹2. ₹5 ఇస్తున్నా, ₹3 రిటర్న్ ఇస్తారు చూద్దాం. ₹3 రిటర్న్ ఇచ్చారు, ₹5 ఇచ్చారు, ₹3 రిటర్న్ ఇచ్చారు. ₹5 ఇచ్చారు కదా, ₹3 రిటర్న్ ఇచ్చారు. దీంట్లో వంకాయ కర్రీ, రైస్, స్వీట్ ఒకటి, సాంబార్, దొండకాయ కర్రీ, పెరుగు, వాటర్ కూడా ఇచ్చారు గ్లాస్ వాటర్ పెట్టుకోవాలని చెప్పి. అయితే ఇదేమో అన్న క్యాంటీన్ కాదు, అన్నగారి భోజన శాల, అన్నగారి భోజన శాల దీని పేరు. అన్న క్యాంటీన్ కాదు, పేరు మార్చారు. అన్నగారి భోజన శాల
చాలా కదా తినబోతున్నాను చెప్తాను చూడండి చాలా బాగుంది నిజంగా సూపర్ ఈ అన్న క్యాంటీన్ లొకేషన్ వచ్చి గుంటూరు బస్ స్టాండ్ దాకా ఎంత ట్యాక్సీ సీట్ చాలా బాగుంది సెన్సార్ బ్లాక్ డబ్బులు అరే ఆ సండ హైదరా జుబేర్ 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 సరిగా సరిగానే కడబో టైమింగ్స్ ఏంటి మూడు మధ్యాహ్నం 12:30 కా నుంచి మూడు మూడింటి రెండున్నర పక్క చెప్పాలి మా అబ్బాయిని మన మధ్యలో పంపించావు